హలో అండి, వెల్కమ్ టు ఎస్ఆర్జికే వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకున్నాను. ఈరోజు మన వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి తిథి రోజున లలితాదేవి పూజను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. దీన్నే మనం వెన్నెల పారాయణం అని కూడా అంటారు. ఇది ఎలా చేసుకోవాలి, ఎలాంటివి నియమాలు ఉంటాయనేది ఇవాళ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకు ఈ పౌర్ణమి పూజ అంటే ఈ లలితాదేవి పూజ పౌర్ణమి రోజు చేయాలి, అది కూడా సాయంత్రమే ఎందుకు చేయాలి అనేది తెలుసుకుందాం. భౌతికంగాను మానసికంగాను మనకి ఎక్కువ పట్టున్న రోజు ఏది అని అంటే మనం పౌర్ణమి అనే చెప్తాం. ఎందుకంటే ఆ రోజు మనకి భూమిపైన ప్రసరించే పౌర్ణమి చంద్రుడి కిరణాలు మనకి మన ఎంతో ఆనందాన్ని మనకి కలిగిస్తూ ఉంటాయి. అలాగే ఆ రోజు కనుక మనం లలితాదేవి పారాయణ చేసినట్టయితే ఇంకా ఎక్కువ అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందొచ్చు. లలితా సహస్రనామం సాక్షాత్తు ఆ లలితాదేవి యొక్క అనుగ్రహం చేత, ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు మనకి చెప్పిన స్తోత్రం ఇది. ఈ నామాలు మనం ఎప్పుడైతే అనుసంధానం చేస్తూ ఉంటామో మనకి అమ్మవారి అనుగ్రహం మనకి ఎప్పుడూ మనపైన ప్రసరిస్తూ ఉంటుంది. అలాంటి ఈ లలితా సహస్రనామాన్ని అమ్మవారికి ఇష్టమైన పౌర్ణమి తిథి రోజున మనం చదివినట్టయితే ఇంకా మంచి లాభాలైతే ఉంటాయి. ఇప్పుడు పౌర్ణమి పూజ ఎలా చేయాలో మనం చూద్దాం. ఈ పౌర్ణమి పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా కూడా పౌర్ణమి రోజు సాయంత్రం తిథి ఉండాలండి. పొద్దున తిథి కాదు, సాయంత్రం పూజ చేసే సమయానికి పౌర్ణమి తిథి ఉండాలి. అలా అయితేనే ఈ పూజ పనికొస్తుంది. అలాగే సాయంత్రం పూజ చేసేటప్పుడు పొద్దున తలస్నానం చేయాలి అందరూ. అంటే పౌర్ణమి పూజ సాయంత్రం చేసుకుంటాం కాబట్టి పొద్దున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అంతేకాకుండా ఒక అమ్మవారి ఫోటో పెట్టుకొని, లలితాదేవిది కానీ ఎవరిదైనా సరే మీకు నచ్చింది, లక్ష్మీదేవిది కానీ, అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారి ఎదురుగుండా కూడా మీ ఇంట్లో కనుక శ్రీచక్రం ఉంటే చిన్న లక్ష్మీదేవి విగ్రహం లేకపోతే లలితాదేవి విగ్రహం ముందర శ్రీచక్రం పెట్టుకోండి. అలాగే పచ్చిపాలు ఆవు పాలు కూడా తీసుకోండి ఒక అర లీటరు. ఈ పచ్చిపాలని మనం అమ్మవారికి అభిషేకం చేయడానికి వాడతాము. ఇందులో మనం పటిక బెల్లం, కుంకుమ పువ్వు, ఇలాచి ఈ మూడు వేసేసి మంచిగా కలిపి అమ్మవారికి దీంతోనే మనం అభిషేకం అయితే చేయాలి. అందులోనే విగ్రహము, శ్రీచక్రం ఉంటే శ్రీచక్రం, ఈ రెండు పెట్టుకొని స్త్రీ సూక్తం మొదట చదివి తర్వాత లలితా సహస్రనామాలు చదవాలి. ఇలా చదవడం పూర్తయిన తర్వాత ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, మాకు లలితా సహస్రనామం చదవడం రాకపోతే ఏం చేయాలి అని. సో మీరు యూట్యూబ్లో చక్కగా పెట్టుకొని లలితా సహస్రనామం మీరు ఒక్కొక్కటి అభిషేకం చేసేసుకోవచ్చు. కొంచెం కొంచెం పాలు అమ్మవారి మీద పోస్తూ అలా చేయొచ్చు. చదవడం రాని వాళ్ళు, చదవడం వచ్చిన వాళ్ళు మామూలుగా చదివేసుకుంటూ అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం పూర్తి అయిపోయిన తర్వాత ఆ పాలని ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకొని చంద్రుని ప్రతిబింబం ఆ పాలలో కనిపించేటట్టు చూసుకొని చంద్ర దర్శనం చేసుకోవాలి ఆ పాలల్లో. అప్పుడు మనకి అక్కడితో పూజ అనేది పూర్తయినట్టు. దీనికోసం మీరు ఉపవాసాలు అవి ఉండాలా అక్కర్లేదా అనేది అవన్నీ సెకండ్ ఆప్షన్. సాయంత్రం అయితే పూజ ఇలా చేసుకోవాలి. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చు, ఉండలేని వాళ్ళు కూడా ఈ పూజ అయితే చేసుకోవచ్చు. దీనికి అలాంటి పట్టింపులు అయితే లేవు. కాకపోతే దీనికి కావాల్సిందల్లా సాయంత్రం చిన్న పౌర్ణమి తిథి ఉండాలి, అలాగే అమ్మవారిని ఆ ప్రతిబింబం చంద్రుని ప్రతిబింబాన్ని పాలల్లో చూడటం, ఇది మాత్రమే ముఖ్యం అన్నమాట దీనికి. ఈ ఇంకొకటి అంటే మీకు ఆరు బయట చంద్రుడు కనిపిస్తూ ఉన్నట్టయితే, అంటే అపార్ట్మెంట్లో చాలా మందికి కనపడదు కదా, సో మీకు మిగతా వాళ్ళు ఎవరైనా ఆరు బయట కూర్చొని చేసుకోవడానికి వీలుంది అంటే కనుక చక్కగా అలాంటి ప్లేస్ అంటే తులసమ్మ దగ్గర పెట్టుకొని ఈ అభిషేకం చేయడం చాలా మంచిదండి. డైరెక్ట్గా చంద్రుని కిరణాలు అనేది పడుతూ ఉంటాయి కదా, అలా వీలున్న వాళ్ళు అలా చేయండి. అపార్ట్మెంట్లో వాళ్ళు మాత్రం అభిషేకం అది చేసేసి పూర్తయిన తర్వాత పాలు తీసుకెళ్లి డాబా మీద కానీ లేకపోతే బాల్కనీలో కానీ ఎక్కడ కనిపిస్తే అక్కడ చంద్రుడిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ పాలిని ఇంటిల్లి పాది కూడా తీర్థంగా స్వీకరించాలి. ఇలా స్వీకరించడం వల్ల ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా, మానసిక బాధలున్నా కూడా మనకి అమ్మవారు తొందరగా తీర్చేస్తుంది. అంతేకాకుండా అమ్మవారికి ఇష్టమైన ఈ పౌర్ణమి తిథి రోజున ఎవరైతే కనుక ఇలాంటి వెన్నెల పారాయణ చేస్తారో అమ్మవారి కృపకి తొందరగా కూడా ఆకర్షితులవుతారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ పారాయణ చేసేవాళ్ళు ఖచ్చితంగా సాయంత్రం పూట, అంటే సాయంత్రమే చేస్తాం కాబట్టి సాయంత్రం తెల్లని దుస్తులు ధరించాలి. అంటే తెల్లని చీర కానీ తెల్లని డ్రెస్ కానీ ఏదైనా ధరించి పూజ చేయాలి. ఎందుకు అనంటే మనం
వెన్నెల కిరణాలు తెల్లగానే ఉంటాయి, అభిషేకించే పాలు తెల్లగానే ఉంటుంది. సో ఇలా అన్ని అమ్మవారికి ఇష్టమైన తెలుపు రంగులో ఉన్నాయి కాబట్టి మనం కూడా తెల్లని దుస్తులు ధరిస్తే తొందరగా అమ్మవారికి మనం ఆకర్షితులవుతాం అన్నమాట. అందువల్ల తెల్లని దుస్తులు ధరించాలి. పూజ అనంతరం అమ్మవారికి ఖచ్చితంగా ధూపం అయితే వేయాలండి. ఈ ధూపం వేయడం వల్ల అమ్మవారికి మనం శాంతించినట్టు ఉంటుంది, అలాగే మన ఇంట్లో కూడా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది. ఈ పౌర్ణమి పూజని అందరూ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.